అయింది. మన మీద చాలా దారుణాలు చేశారు పాకిస్తాన్ గవర్నమెంట్. మరి ఇండియా గవర్నమెంట్ ఇప్పుడు కూడా క్రికెట్ ఎందుకు ఆడుతుంది? ఏమడుతున్నారంటే మనకు చాలా జవాన్ చనిపోయారు, మనకు చాలా అన్యాయాలు చేశారు పాకిస్తాన్. 100% కరెక్ట్, వాళ్ళు మన టెరిటరీని తీసుకున్నారు. మన టెరిటరీని 1948 నుంచి ఇప్పటిదాకా ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉంచారు. కరెక్టే, రైట్? ఐపీఎల్, ఈపీఎల్, బీపీఎల్కి టెర్రరిజంని పంపిస్తున్న దేశంతో, ఓకే, గవర్నమెంట్ అంటే నేను గవర్నమెంట్ అండ్ ఆర్మీ చెప్తున్నా, పంపించిన వాళ్ళతో, మన మీద మన మన జవాన్లందరినీ చంపుతున్న దేశంతో క్రికెట్ ఎందుకు భారతదేశం ఆడుతుంది? అది ఆయన అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్. ఎవడో పాకిస్తాన్ మీద ప్రేమంతో చూపించుకు తప్పులేదు. ఇండియా ఎప్పుడో ఆపేసిందిరా నాయన, మ్యాచ్లు ఆడడం, పాకిస్తాన్తో ఆడడం ఎప్పుడో ఆపేసిందిరా. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లైక్ అవుతుంటాయి కదా, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అప్పుడు తప్పదన్నమాట ఆడాలి, ఎందుకంటే పై దేశంలో కాబట్టి. కానీ భారతదేశానికి పిలిచడం, మన మీద ఎక్కించుకోవడం ఎప్పుడు ఆపేసిందిరా అయ్యా? అర్థమైందిరా రవిగా, మీ నాన్న పాకిస్తాన్ మీ నాన్న అదే మీ నాన్న పాకిస్తాన్ నోడు అని అర్థమైంది, మీ అమ్మ పాకిస్తాన్ నోడికే కన్నదలే, అర్థమైపోయింది, ఏదో క్లియర్ అయిపోయింది. ఏమండి, దరిద్రుడు ఆగస్ట్ 15, 14కి ఇండిపెండెన్స్ డే చెప్తాడు ఏంటండి?